హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రేయాస్ బ్యూటీ అండ్ హోమ్. గాయస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మేము చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రోజు యోమికాకి కాసేపు బండి ఇస్తా అండి, తను ఫాస్ట్గా నడుస్తుంది అనే ఉద్దేశంతో. యాక్చువల్గా ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది, నడుస్తుంది, కానీ ఆ బండి ఇస్తే ఇంకా ఫాస్ట్గా నడుస్తుంది అన్నమాట. చెక్క బండి, మనందరికి కూడా తెలిసిందే. సో ఆ బండి ఇస్తే ఇక్కడ కూర్చొని కొంచెం పెద్దదైన దగ్గర నుంచి, ఇంతకుముందు చంక దిగేది కాదండి, ఇప్పుడు మాత్రం అసలు వెళ్ళిపోయి ఇంటి చుట్టూ తిరుగుతుందండి, ఆడుకుంటూ ఉంటుందన్నమాట. కానీ ఎక్కడున్నా అమ్మ అయితే కావాలి, అమ్మ లేకుండా ఎక్కడికి వెళ్ళదు. కానీ ఇప్పుడు అమ్మ లేకుండానే ఇంటి చుట్టూ తిరిగేస్తుంది అన్నమాట, తిరిగిపోయి ఆడుకోవడం. సో ఇదంతా కూడా చేస్తుంది. ఆ కాళ్ళకేమో మట్టి అవుతూ ఉంటుంది. ఎంతైనా కానీ దుమ్ము ఎక్కువగా ఉంటుంది కదా బయట, వాళ్ళ తాతయ్య చూసారంటే ఇంకా మామూలుగా కాదు, కాళ్ళకి అలా మట్టి అయిపోతే అస్సలు ఊరుకోరు అనమాట వాళ్ళ తాతగారు. ఇక్కడ చూడండి, బండి నడుపుతుంది, తనకి ఇష్టమైతే నడుపుతుంది, తనకి ఇష్టం లేకపోతే. ఇప్పుడు దాకా బాగా నడిపిందండి, బాగా నడిపినప్పుడు నేను కూడా వీడియో తీయలేదు. సో ఏదో కొంచెం నడుపుతుందిలే అని తీస్తున్నాను, అందులోకి పెట్టేసింది. సో ఇంకట్లా మళ్ళీ నడుపుతాం రా అమ్మ, నడుపుదాం రా అమ్మ నడుపుతుంటే పారిపోతుంది చూడండి. అసలు ఏదేదో దొరికింది దానికి, ఆ దొరికిన దాంతో ఆడుకుంటూ ఉంటుందన్నమాట. మళ్ళీ దాన్ని తీసి పాడేసాను అనుకోండి, ఇంకా అస్సలు నన్ను అని గసురుతుందండి ఫుల్గా. సేమ్ డిటో ఫేస్ చూస్తే సేమ్ వాళ్ళ నాన్న ఫేస్ లాగా కనిపిస్తుంది. నా పొలికలు ఒక్కటి కూడా లేవు, చూడాలి నా పొలికలు వస్తాయి అనుకున్నానండి, అస్సలు లేనే లేవు అనమాట. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎక్కడి నుంచి వచ్చావు అమ్మిక, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అమ్మలాగా అస్సలు లేవు అని చెప్పి. సో దాంతో ముద్దాడుతూ ఉంటాను, అలా బండి నడుపుతూ ఉంటే చిన్నపిల్లలు కదండి బండి నడుపుతూ ఉంటే చాలా ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది. సో పిల్లలు ఏ చేసినా కానీ ముచ్చటగానే ఉంటుంది. చిన్నప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు కూడా పిల్లలంటే అంతేనే కదండి, చాలా బాగుంటుంది అన్నమాట. అక్కడ మా పనావిడ వచ్చేసి గిన్నెలు అవి కడుగుతాను. నేను యోమికని అంటే పనావిడి పెట్టుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఎక్కువగా పాపతో అసలు అవ్వట్లేదు, పాపతో కుదరట్లేదు పని అనేది చేసుకోవడానికి. సో అందుకే ఎక్కువగా పనావిడి పెట్టడానికి రీజన్. పనావిడిని కూడా ఒక 4-5 నెలల నుంచి అయితే పెట్టాము. సో ఈరోజు వచ్చేసి బాదం పాలు తయారు చేద్దామని అనుకుంటున్నాను అండి, అందుకే బాదం పౌడర్ కోసం ఇక్కడ నేను బాదం పప్పులు కొన్ని జీడిపప్పులు వేయించి పెట్టాను. సో జస్ట్ ట్రై చేస్తున్నాను అసలు ఎలా వస్తుంది ఏంటి అని షేర్ చేస్తాను మీకు కూడా, అంటే బాగా వస్తుందా, పక్కగా మనకి బయట పాలు తాగినట్టు వస్తుందా రాదా అని చెప్పి చూద్దామని చేస్తున్నాను అనమాట. ఇంకా అదిగాక పాలల్లో అట్లా కలుపుకోవచ్చులే, కలుపుకొని తినేయచ్చులే అని చెప్పి సో ఇలా చేస్తున్నానండి. చూడండి మీకు కూడా హెల్ప్ నచ్చుతుంది. కానీ మనకి అన్నీ కూడా వీడియోలో చూపించినట్టు కొన్ని జరగవన్నమాట. ఈ బాదం పప్పుల పొడి చేసినప్పుడే నాకు అర్థమైంది, బాదం పాలు అసలుకి కరెక్ట్గా రాలేదండి. నేను నిజంగా బాగా వస్తాయేమో అనుకున్నాను, కానీ అస్సలు కరెక్ట్గా రాలేదు. ఇది నేను ఈ రెసిపీ అయితే నేను యూట్యూబ్లోనే చూసానండి, నార్మల్గా నాకు సొంతంగా వచ్చిన రెసిపీ అయితే కాదు, యూట్యూబ్లో చూసి చేసిన రెసిపీనే అండి. కానీ బయట కొంచెం బయట చేసే పాలు వచ్చేసి మనకు కొంచెం కస్టర్డ్ పౌడర్ కలుపుతారు అనుకుంటున్నా, ఎందుకంటే ఆ కలర్ కానీ ఏదైనా కానీ మనకి కొంచెం బాదం అంటే మనకి ఎల్లో షేడు, ఎల్లో షేడ్లో వస్తుంది, బిస్కెట్ కలర్లో వస్తాయి మనకి బయట, ఆరెంజ్ కలర్లో ఉంటాయి కొంచెం బయట బాదం వి. కానీ ఇక్కడ మనం ఇంట్లో చేసుకుంటే అంత ఇదేం రాలేదు, అంటే నేను పసుపు వేసాను కానీ అంత ఎక్కువ రానట్టు అనిపించింది. సో చూద్దాము, చూడండి, బాదం పప్పులు వేసాను, సో వేయించినవి. తర్వాత దీంట్లో వచ్చేసి ఈ ఆలుకలు అండి, మొన్న తీసుకొచ్చాను కదా ఆ ఆలుకలు వేస్తున్నాను. ఒక 5-6-7 ఆలుకలు వేసాను. యాలకులు వేసిన తర్వాత ఇంకా అంతే, కొంచెం మీరు పటిక బెల్లం వేసుకోవచ్చు లేకపోతే షుగర్ వేసేసుకొని ఇంకా పౌడర్ అనేది చేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వేసాను చూసారా, ఒక 7-8 వేసాను, దగ్గరగా 10 ఆలకుల వరకు వేసాను. సో నా అవతారం చూసారా ఎలా ఉందో.
నేను అస్సలు ఒంట్లో బాగాలేదండి. లేడీస్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే పర్సనల్ ప్రాబ్లమ్స్, సో నాకైతే అస్సలు బాగుండదండి. వీడు చూడండి, వీడు అవతారం చూడండి, నా కూతురు అవతారం చూడండి. సో ఇంకా మేమందరం కూడా బాదం పప్పులు పొడి వేసాను కదా, పెట్టమని అడిగారనమాట. సో అందుకే దానికి కొంచెం, వాడికి కొంచెం అలా పెట్టేశాను. ఇక్కడ వీడు వచ్చేసి పేపర్ తెచ్చేసుకొని ఆడుకుంటా ఉన్నాడండి గగన. చూసారా గగన గడు అల్లరి. సో ఇంక ఇక్కడ బాదం పప్పుల పొడి వేసాను, ఇలా వచ్చిందండి వేస్తే. నేను ఇంక దీంతో బాదం పాలు తయారు చేద్దామని చెప్పి పాలు కూడా కాగబెట్టాను. సో దీంట్లో ఉండ చేస్తే మనకి చక్కగా ఉండలాగా గగనకి ఇచ్చేసాను, తినేసాడు అనమాట. ఉండ చేయడానికి కూడా వచ్చింది, అదేంటో నాకు అర్థం కాలేదు. సో నేను చేసిన రెసిపీ ఫెయిల్ అయిందో అర్థం కాలేదు, బాగా వచ్చిందో అర్థం కాలేదన్నమాట. కానీ నేను సాటిస్ఫై అయ్యాను, గగన్కి నచ్చింది. ఆడికి నచ్చితే చాలు, అమ్మ బాగుందమ్మా బాగుందమ్మా అని అన్నాడు. కింద పడింది అది వెళ్ళిపోయి, అది తీయోమిక తీసుకుంది, ఆ కింద పడింది యోమిక తీసుకొని తింటుంది. కింద నేను రోజు మంచిగా క్లీన్ చేయిస్తానండి పనావిడి చేత, ఎందుకంటే పిల్లలు ఎక్కువగా కింద తిరుగుతూ ఉంటారు అని చెప్పి. సో ఇలా ఒక స్వీట్ కూడా చేసుకోవచ్చు అనిపించింది నాకు, అంటే ఒక లడ్డూల్లాగా చేసుకొని దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని లడ్డూల్లాగా చేసుకొని పిల్లలకి రోజుకి ఒకటి ఇస్తే బాగుంటుందని అనిపించింది. మనమైనా కూడా తినొచ్చు అని అనిపించిందండి. బాదం పాలేమో కానీ బాదం లడ్డూలు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయని నాకైతే అనిపించింది. ఒక రెసిపీ చేయబోయి ఇంకో రెసిపీ చేసినట్టు అనిపించిందండి. కానీ ఇక్కడ పాలు కాగబెడుతున్నానండి, చిక్కటి పాలే అండి మంచిగా. కానీ అప్పటికి నాకు తెలియదు అనమాట, నేను పాలు కాగపెట్టే టైంకి బాదం పాలు ఇలా వస్తాయా అని నాకైతే తెలియదండి. కానీ ఇలా పాలు మంచిగా మరుగుతూ ఉన్నప్పుడు బాదం పౌడర్ చేశాను కదా, ఆ పౌడర్ అంతా దాంట్లో వేసి ఇంకొంచెం సేపు మరిగించాను. అంతే, మరిగించేసి స్టవ్ కట్టేస్తాను అనమాట. సో ఒక్కొక్కసారి మనకి యూట్యూబ్లో చాలామంది రెసిపీస్ షేర్ చేస్తూ ఉంటారు, ఆ రెసిపీస్ చాలామందికి ఫెయిల్ అయి ఉంటాయి. నేను కూడా యూట్యూబ్లో చూపించే, అంటే నాది రెసిపీస్ ఛానల్ అయితే కాదండి, నాది జస్ట్ బ్లాగ్స్ అండ్ బ్యూటీ ఛానల్. సో ఇంకొంతమంది చేస్తూ ఉంటారు కదా, సో అవి నేను కూడా ఏమన్నా కొత్త కొత్త రెసిపీస్ షేర్ చేశారనుకోండి, అవి నేను ఎప్పుడైనా ట్రై చేశాను అనుకోండి, ఇప్పుడు పెద్దగా ట్రై చేయలేదు, ఇంతకుముందు అయితే బాగా ట్రై చేశానండి. సో అలా ట్రై చేసినవి మీతో నేను ఎప్పుడు కూడా షేర్ చేయలేదన్నమాట. నాకు ఏదన్నా వచ్చిన నా ఓన్ రెసిపీస్ అయితే మీతో షేర్ చేశాను, కానీ కాపీ చేసిన రెసిపీస్ అయితే మీతో నేను ఎప్పుడు షేర్ చేయలేదండి. సో ఇప్పుడే నేను యూట్యూబ్లో చూసి ట్రై చేశాను అనమాట, నా ఛానల్లో కాపీ కొట్టేశాను అయితే ఈ రెసిపీ, కానీ నాకు రాలేదండి. నాకు బాదం పాలు తాగిన ఫీలింగే రాలేదన్నమాట. అస్సలు ఇన్స్టెంట్ బాదం పాలు, బాదం పాలు 10 నిమిషాల్లో చేసుకోండి అని పెట్టారు వాళ్ళు. సో అట్లా చూసి, అంటే నేను సెర్చ్ చేయడమే, నా దగ్గర బాదం పప్పులు ఉన్నాయి కదా, ఒకసారి ట్రై చేసి చూద్దామని అలా ట్రై చేసి చూశాను. సో మీకు ఒకవేళ రెసిపీ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బట్ బాదం పాలు ఫ్లేవర్ కూడా రాలేదండి నాకు, దాంట్లో ఇంకేదో ఫ్లేవర్ కలుపుతారని నాకు అనిపించింది, అంటే బయట దొరికే పౌడర్ ఏమన్నా కలుపుతారేమో అని నాకు అనిపించిందండి. మొత్తానికి అయితే ఈరోజు కాపీ చేస్తానన్నమాట వేరే వాళ్ళ రెసిపీని, నాకైతే సక్సెస్ అవ్వలేదు. ఇలా నాకు చాలా రెసిపీ సక్సెస్ అవ్వని ఉన్నాయండి యూట్యూబ్లో చూపించేవి. సో యూట్యూబ్లో చూపించే ప్రతిదీ కూడా నమ్మకూడదు, జెన్యున్ అయితేనే నమ్మాలి, లేకపోతే లేదు అంతే. ఇది ఎక్కడైనా కూడా మనం వింటూనే ఉంటాము. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇది మార్నింగ్ క్లిప్ అండి, యోమిక పాపకి బొట్టు పెట్టడానికి నా తిప్పలన్నమాట. ఎంత హడావుడి చేస్తుంది అంటే అంత హడావుడి చేస్తుంది. ఎన్నోసార్లు ఈ బొట్టు నా ముఖానికి, నా చేతులకి, దాని ముఖానికి కూడా పూసి కడిగిన రోజులు ఉన్నాయి. సో ఈరోజు వ్లాగ్ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఇక్కడ చూడండి, పాపం బాగా పెట్టించుకుంటుందండి, దానికి బాగా ఇంట్రెస్ట్ అనమాట బొట్లు ఇవన్నీ కూడా పెట్టించుకోవడానికి. సో ఫైనల్లీ అయితే ఇక్కడ బొట్టు చూసిందంటే కదలకుండా పెట్టించుకుంటుంది. చూడండి కదలకుండా ఎలా పెట్టించుకుంటుందో, ఒక్కోసారి ఫుల్గా కదిలిపోతుందండి, నవ్విద్ది అనమాట బొట్టు పెట్టించుకునేటప్పుడు. నాకు అప్పుడు బాగా ముచ్చటగా అనిపిస్తుంది. సో మీరు తప్పకుండా నాతో షేర్ చేయండి. మనకి బయట తీసుకున్నట్టు బాదం పాలు రావాలంటే నాకు తెలిసి కస్టర్డ్ పౌడరు లేకపోతే సంథింగ్ ఇంకేమన్నా కలర్స్ ఏమన్నా కలుపుతారేమో అని
నాకు అనిపిస్తుంది అన్నమాట. సో అది మీరు నాతో అయితే షేర్ చేయండి. ఆ కలర్ కూడా రాలేదండి నాకు ఎందుకో, ఇంట్లో తయారు చేస్తే. ఐ హోప్ మీకు తెలిసి మీరు షేర్ చేసి చూడండి. పౌడర్ తినడానికి ఇలాంటి చేష్టలు చేస్తూ ఉంటారండి, మనమే చూసుకోవాలన్నమాట. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.